హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్ మేడ్ మంత్ర. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన నవదీప్ 829 నిందితుడు. డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ను షేక్ చేస్తుంది. ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోవడం మరోసారి సంచలనంగా మారింది. దర్యాప్తు సంస్థలు పలువురిని పిలిచి విచారించాయి కూడా. ఆ లిస్టులో ఉన్న హీరో నవదీప్ పేరు తాజాగా మాదాపూర్ డ్రగ్స్ కేసుల్లో ప్రస్తావనకు వచ్చింది. ఇదే ఇప్పుడు మరోసారి హీరో పేరు హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. ఇక కొద్ది రోజుల క్రితం మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసు పరారీలో నవదీప్. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిన్నకాక మొన్న చెప్పిన మాట. నేను ఎక్కడికి పారిపోలేదు, నాకు డ్రగ్స్తో సంబంధం లేదు. ఇది వెంటనే ప్రెస్ ముందు ఎక్స్క్లూజివ్గా నవదీప్ చెప్పిన మాట. ఇక ఆ తర్వాతే మాదాపూర్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ 829 నిందితుడంటూ బయటకు వచ్చింది ఓ వార్త. అక్కడ కట్ చేస్తూ ఏకంగా హైకోర్టు ఆదేశాలతో అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు ఈ హీరో. ఎస్, మాదాపూర్ డ్రగ్స్ కేసులో 829 నిందితుడిగా తన పేరుని చేర్చడంపై తాజాగా హైకోర్టు మెట్లెక్కారు నవదీప్. నవదీప్కు అనుకూలంగానే తీర్పిచ్చింది. ఆయన్ను అరెస్ట్ చేయదంటూ పోలీసులను ఆదేశించింది హైకోర్టు. వారిలో గతంలో నేవీలో ఉద్యోగం చేసిన బాలాజీతో పాటు నిర్మాతగా ఉన్న వెంకటరత్నారెడ్డి, రైల్వే శాఖలో సీనియర్గా స్టెనోగా ఉన్న మురళీ గారు, నిందితుల కస్టడీ నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో పాటు బాలాజీ, వెంకట్, మురళీలను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇక వీరి విచారణలోనే పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో మరోసారి నెట్టింట తెగ వైరల్ అయ్యారు నవదీప్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.